అంగన్వాడీ ఆందోళన సమస్యల మీద వాయిదా తీర్మానించాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో డిఎస్సి ఉపాధ్యాయులు ఎంపిస్తామని డిఎస్సి మీద పెద్ద చర్చ జరిగింది. ఈ విషయాలని పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం వివరిస్తారు. మిత్రులారా, ఈరోజు శాసనమండలి సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆశల మీద నీళ్లు కాదు పెట్రోలు చల్లింది. ఎప్పటిదాకా 26,000 ఖాళీలు ఉన్నాయని, 50,000 ఖాళీలు ఉన్నాయని ఉపాధ్యాయులకు సంబంధించి మాట్లాడుకుంటుండే వాళ్ళం. డిఎస్సి మెగా డిఎస్సి ఎప్పుడు వేస్తారు అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళం. ఈరోజు మంత్రి గారు ఏమి ప్రకటించారనంటే, రాష్ట్రంలో కేవలము 771 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. కేవలము 771 ఖాళీలు మాత్రమే ఉన్నాయి అని ప్రకటించిన తరువాత డిఎస్సికి అవకాశం ఎక్కడుంది? పేరుకాయన 5,000 చిల్లర ఖాళీలు ఉన్నాయని చెప్పినా వాటిల్లో 98 డిఎస్సి ద్వారా భర్తీ చేయగా కేవలము 771 ఖాళీలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉన్నాయని చెప్పడం అనేది అసలు ఎంత దుర్మార్గమైన లెక్క ఇది. ఈ గణాంకాలు ఎవరు తయారు చేశారో మాకైతే అర్థం కాల. ఏ మండలానికి పోయినా 30-40 ఖాళీలు పైగా ఉన్నాయి. డిఈఓలు గతంలో నా చిత్తూరు జిల్లాలోనే 2,500 చిల్లర ఖాళీలు ఉన్నట్టు చెప్పాడు ఆయన. ఇన్ని వేల ఖాళీలు ఒక్కొక్క జిల్లాలో ఉన్నాయని డిఈఓలు ప్రపోజల్ పంపితే ఈ ఖాళీలన్నిటినీ రకరకాల సర్దుబాట్ల ద్వారా రద్దు చేసి ఆ పోస్టులు ఇక నికరంగా ఖాళీలు ఉన్నవంతా 771 అని తేల్చితే దీన్ని బట్టి అర్థమైపోయింది నిరుద్యోగ మిత్రులారా, మీకు ఇక డిఎస్సి లేదు, ఇది జరగదు. ఈ ప్రభుత్వం హయాంలో ఒకవేళ వేస్తే ఆ 771 మాత్రమే చేస్తారు తప్ప మెగా డిఎస్సి కాదు కదా, మరొకటి కూడా కాదు. పార్లమెంటులో దీనికంటే పెద్ద చట్టసభలో 53,000 ఖాళీలు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులవి ఉన్నాయి అని కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు జవాబు చెప్పారు. అక్కడ 53,000 ఖాళీలని చెప్పడం ఏంది? ఆ లెక్కలన్నీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి సేకరించినటివే, 2020-21 యూడైస్ ద్వారా సేకరించినటివే. కేంద్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళు పంపినటువంటి లెక్కల ప్రకారం అయితే 53,000 ఖాళీలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ చెప్పేటటువంటి ఖాళీలు అయితే 771 ఉంటాయి. ఎక్కడ ఇది, ఈ లెక్కలు ఏమిటి విచిత్రం? ఈ పెద్ద మెగా దగ మెగా డిఎస్సి కొరకు కాదు కదా, ఇది మెగా దగ. ఈరోజు మేమైతే అసలు ఈ మాట వినడానికే భయపడ్డాం. అలాగే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఈరోజు రాష్ట్రంలో 12,373 సింగిల్ టీచర్ స్కూళ్ళు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వము లోకసభలో లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇచ్చింది. అదే ఈరోజు మంత్రి గారు 6,200 చిల్లర ఖాళీలు సింగిల్ టీచర్లు మాత్రమే ఉన్నాయని ప్రకటించాడు. మరి అక్కడికి పోయేటాడు 12,000 ఏమిటి, ఇక్కడికి వచ్చేటప్పటికి 6,000 ఏమిటి, ఏమిటి ఈ వ్యవహారం? ఆడు విద్యాశాఖ అడ్డగోలుగా ఉన్న పోస్టులన్నిటినీ రద్దు చేసి లేదా ఉన్న పోస్టులన్నిటినీ మాయం చేసి కనబడకుండా చేసి ఇక ఖాళీలు ఏమీ లేవని లెక్కదేల్చి ఆఖరికి మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, ఈ విద్యారంగంలో తెస్తున్న సంస్కరణల వల్ల ఈ స్కూళ్ళను ఆ స్కూళ్ళల్లో విలీనం చేయడం, తరగతులను విలీనం చేయడం, ఈ రకరకాల వ్యవహారాల వల్ల హోస్టల్ని పెద్ద ఎత్తున రద్దు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని మేము మొదటి నుంచి కొట్టుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు తేలిపోయింది, 53,000 ఖాళీలకు బదులుగా
761 ఖాళీలే ఉన్నాయని చెప్పడం ద్వారా ఒక్క ఏడాదిలోనే ఇన్ని వేల పోస్టుల్ని రద్దు చేస్తే ఈ సంస్కరణలు పూర్తిగా 2026 దాకా అంటే ఇంకొక 3 ఏళ్ల పాటు జరిగినట్టుగానైతే ఇప్పుడు ఇన్నే రద్దు అయినాయి, బహుశా రాబోయే కాలంలో మరో 40-50 వేలు కూడా రద్దు అయ్యేటటువంటి పరిస్థితి విద్యారంగంలో కనిపిస్తూ ఉంది. శాసన మండలిలో దీని మీద ఎంత మాట్లాడడం, మేము కొట్టడం గందరగోళం చేశాం, మా దగ్గర ఉన్న లెక్కలనే చెప్పాం, ఏమి చెప్పినా వినిపించుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. అడ్డగోలుగా జవాబు, అసలు ప్రశ్న ఒకటి జవాబు ఒకటి. ప్రశ్న ఏమేశారు, 2019 తర్వాత మీరు ఎన్ని డిఎస్సీలు ప్రకటించారు అని వేస్తే, ఎంతమందిని మీరు భర్తీ చేశారు అని వేస్తే, తర్వాత మీరు డిఎస్సీ ఎప్పుడు ప్రకటించబోతారు అని వేస్తే, దానికి ఇచ్చిన జవాబు ఏంది? 1998 వాళ్ళకి ఇచ్చాం, 2008 వాళ్ళకి ఇచ్చాం, అది ఇది తప్ప కేటగారికల్గా రాష్ట్ర ప్రభుత్వం మేము మరొక డిఎస్సీ వేస్తాము దిగిపోయే లోపల ఇన్ని పోస్టులని భర్తీ చేస్తాము అని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎంత ఒత్తిడి చేసినా చెప్పలేదు. కాబట్టి శాసనసభ మండలి సాక్షిగా ఇంత దుర్మార్గానికి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది, విద్యాశాఖను నిర్వీర్యం చేస్తోంది, ఏదో బొమ్మలేసి రంగులేసి వ్యవహారం నడపడమే తప్ప 50,000 టీచర్ పోస్టులను తగ్గించి తరగతి గదిలో టీచర్ లేకుండా చేసి ఉన్న టీచర్లకి భారాన్ని పెంచి పోస్టులు అన్నిటినీ రద్దు చేసి విద్యాశాఖను విధ్వంసం చేస్తూ ఒకవైపున విద్యాశాఖని ఉద్ధరించడానికే ఈ ప్రభుత్వం పుట్టిందని మాటలు చెప్పడం అనేది సిగ్గు చేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడేమి లాభం లేదు, ఇది జనంలోకి తీసుకుపోతే మాత్రమే పరిష్కారం అని కూడా అభిప్రాయపడుతున్నాం. ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇంతకుముందే మీడియా పాయింట్ నుంచి చెప్పాను నేను చాలాసార్లు, శాసన మండలిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున సమాధానాలు చెప్తున్నటువంటి మంత్రులు తప్పుడు లెక్కలు తప్పుడు సమాధానాలు వాళ్ళ రికార్డులోకి ఎక్కకుండా ఉండే పద్ధతిలో చెప్తున్నారనే దానికి ఈవేళ విద్యాశాఖ మీద ఇచ్చినటువంటి ఈ సమాధానం కానీ వాళ్ళ లెక్కలు కానీ స్పష్టమైనటువంటి ఉదాహరణ. విద్యాహక్కు చట్టాన్ని కూడా మంత్రి గారు తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పారు. విద్యాహక్కు చట్టం చదువుకుంటే ప్రతి పాఠశాలకి ఇద్దరు మాస్టర్లు ఉండాలి, 30 వరకు ఇద్దరు మాస్టర్లు ఉండాలి అనేది ఉంటే 20కి సింగిల్ టీచరే అనే పద్ధతిలో మంత్రి మరి దీని బొంకుడు సమాధానాలు అంటారా, ఏ రకమైన సమాధానాలు అంటారో మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్లో 50,677 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటుకి సమాధానం చెప్పి, ఇక్కడప్పుడు 700 చిల్లర పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తే ఏమిటని అంటున్నా అంటే, ఒకవైపేమో పిల్లలు పెరిగారని గొప్పలు చెప్తున్నారు వీళ్ళు. పిల్లలు పెరిగితే స్కూళ్ళు మూస్తూ ఉన్నారు, పోస్టుల సంఖ్య తగ్గిస్తున్నారు. దీని వైరుధ్యం ఏంటో అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నా. ఈవేళ దాదాపుగా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా సింగిల్ టీచర్ స్కూల్గా మారిపోయినటువంటి పరిస్థితిలో నేను అంటున్నా 50,000 పోస్టుల నుంచి 4 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు మిగుల్చుకుంది. విద్యారంగ బడ్జెట్ ఏమీ మారలే, పెద్దగేమీ పెరగలే, ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి పోస్టుల్లో దాన్ని చెల్లించాల్సిన డబ్బులు మిగుల్చుకుని కేవలం నాడు నాడికి ఖర్చు పెట్టి విద్యారంగాన్ని ఉద్ధరించామనేటువంటి వాళ్ళు చెప్తుడే, ఇది మోసం కాకపోతే ఏమిటని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ యొక్క సమాధానాన్ని మేము విశ్వసించడం లేదు. చాలా మోసం, దగ, మాయ చేయటం, అబద్ధాలు చెప్పడం అని ఈ మంత్రి గారికి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ముఖంగా తెలియచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. దీని మీద చర్చ పెట్టమన్నాం. డిఈఓల లెక్కలే 2-3 ఏళ్ల క్రితం నాడు జిల్లాకి 2,603,000 పోస్టులు, 13 జిల్లాలకి లెక్క పెట్టండి, 13,339. యావరేజ్గా ప్రతి సంవత్సరం స్కూల్ ఎడ్యుకేషన్లో 10,000కి దగ్గరగా ఖాళీలు అవుతాయనేటువంటిది ఒక లెక్కలు ఉన్నాయి.
అందువల్ల వాళ్ళు చేసేటువంటి లెక్కల్లో ఎన్ని వ్యవహారాలు ఉన్నాయో అర్థం చేసుకోండి. విలీనం, మొక్కలు చేయడం, మీడియంలు రద్దు చేయడం, ఒకే మీడియం అంటాం, ఆ రకంగా స్కూల్ ఎడ్యుకేషన్లో పోస్టులు తగ్గించే పద్ధతిలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏమైనా నియామకాలు ఉంటే అది కేవలం ఉపాధ్యాయులకు సంబంధించిన నియామకాలు, పోలీసులకు సంబంధించిన నియామకాలు మాత్రమే. ఈ ఉపాధ్యాయుల్లో కూడా 4 ఏళ్ల చరిత్రలో ఒక్క డిఎస్సి వేయకుండా భవిష్యత్తులో మీరు డిఎస్సి వేస్తారని అంటే కూడా దానికి కూడా ఈ యొక్క 5వ బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది సమాధానం చెప్పలేదని అంటే దాన్ని అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే గిరిజన శాఖ మంత్రి గారు కొన్ని గిరిజన విద్యకు సంబంధించిన విషయాల మీద కొన్ని క్లారిఫికేషన్స్ అడిగాం. ముఖ్యంగా గిరిజన సంక్షేమ పాఠశాలలో అవుట్ సోర్సింగ్ వస్తుంది, దాన్ని సిఆర్టీలుగా మార్పు చేయాలని చెప్పి చెప్పాం, ఆ రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గిరిజన గురుకులాలలో 60-62 పెంచలేదు, 15 నెలలుగా వాళ్ళకి జీతం లేదు, పెన్షన్ లేదు, ఉద్యోగుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సమదృష్టి ఉందా? ఎవరడిగారు మిమ్మల్ని 62 పెంచమని చెప్పి మీ రాజకీయ అవసరాల కోసం రాబోయే ప్రభుత్వాల మీద రిటైర్మెంట్ బెనిఫిట్స్ నెట్ ట్రేడింగ్ కోసం చేసినటువంటి విధానాన్ని గురుకులాలకు ఎందుకు ఇవ్వరు? పబ్లిక్ సెక్టర్కి ఎందుకు ఇవ్వరు? లేకుంటే ఇంకొక యూనివర్సిటీ నాన్ టీచింగ్కి ఎందుకు ఇవ్వరు? దీని మీద ఒక సమదృష్టి ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. షేక్ సాబ్జీ, పీడిఎఫ్ ఎమ్మెల్సీ. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల సమస్యలకు సంబంధించి ప్రశ్నోత్తర సమయంలో జరిగినటువంటి చర్చలో భాగంగా మంత్రి గారు చెప్పిన సమాధానం 41.15 కాంటూర్ లోపల 20,000 మంది నిర్వాసితులు అవుతూ ఉన్నారు. రెండవ దశ 45.72 మీటర్ల కాంటూర్ లోపల మిగతా 80,000 మంది నిర్వాసితులు అవుతారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ మేరకి మొదటి ఫేజు 41.15 మీటర్ల కాంటూర్ లోపల నిర్వాసితులు అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క ఆర్ఆర్ ప్యాకేజీ నిధులను విడుదల చేయడం జరిగిందనేది చెప్పారు. కానీ మేము వారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, మొన్న 2022 జూలై ఆగస్టు మాసాల్లో పెద్ద ఎత్తున వచ్చిన గోదావరి వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దగ్గర 36 మీటర్ల లెవెల్ వాటర్ రికార్డ్ అయితే కుకునూరు మండలంలో 41.15 మీటర్ల కాంటూర్ లోపల లేనటువంటి 10 గ్రామాలు అదనంగా మొలవడం జరిగింది. కౌండిన్య ముక్తి కానీ, మాధవరం కానీ, బెస్తవారిగూడెం కానీ, అలాగే అనేక గ్రామాలు ఆంబోతులగూడెం కానీ, రవావారిగూడెం, ఇలాంటి 10 గ్రామాలు మునక తేలినటువంటి విషయాన్ని మేము ప్రత్యక్షంగా ఆ వరద ప్రాంత పర్యటనలో చూడటం జరిగింది. అదే విషయాన్ని మేము సభదృష్టికి తీసుకొచ్చి ఏదైతే 36 మీటర్ల లోపల పోలవరం ప్రాజెక్టు దగ్గర నీటి నిల్వ ఉన్న సమయంలో అటు కుకునూరు మండలంలో 41.15 పైన చేర్చినటువంటి గ్రామాలని ఈ 41.15 లోపల చేర్చి వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింపు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి అరెస్ట్ వాయిల్ తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విఆర్పురం, ఎటపాక, కోనవరం ఈ మండలాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలు కూడా 41.15 కాంటూర్ లోపల చేర్చనివి మునిగినటువంటి రికార్డులు లభ్యత ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రామాలని ఆర్ఆర్ ప్యాకేజీలో చేర్చి మరి ఆ నిర్వాసితుల సంఖ్యని న్యాయబద్ధంగా నిర్ణయం చేసి వాళ్ళకి ఆ ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింపు చేయాలని చెప్పేసి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేయడం జరిగింది. మంత్రి గారు దానికి అంగీకరించి సరైనటువంటి లెక్కలు తెప్పించుకుని నేను తప్పనిసరిగా అటువంటి గ్రామాలని ఇందులో చేర్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది ఒక అంశం. రెండో అంశంగా చూసినప్పుడు విద్యాశాఖకు సంబంధించి పెద్ద ఎత్తున 50,000 ఖాళీలు ఉన్నప్పటికీ కూడా లేవని మంత్రి గారు చెప్పడానికి కారణం ఏంటంటే, విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఈరోజు రేషనలైజేషన్ నార్మ్స్ తయారు చేశారు. ఈ రాష్ట్రంలో 117 జీవో తీసుకొచ్చారు. రెండోది ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో విలీనం చేశారు. నాలుగోది ఇవాళ హై స్కూల్స్లో స్టాఫ్ ప్యాటర్న్ పూర్తిగా మార్చేసి ఒక్కొక్క టీచరు 36 పీరియడ్ల నుంచి 42 పీరియడ్లు వారానికి బోధించాలనేటువంటి పనిభారాన్ని పెంచారు. అలాగే విద్యాహక్కు చట్టం ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతి వరకు 35 మంది పిల్లల శిక్షణకు ఉండాలి. అలాగే 9, 10 తరగతులకి 45 మంది పిల్లలు ఉండాలని అంటే 6 నుంచి 10 తరగతుల వరకు కూడా 60 మంది పిల్లల నుంచి 90 మంది పిల్లల వరకు ఒకే సెక్షన్గా చేశారు. అంటే పిల్లల సంఖ్య పెరిగినప్పటికీ
అంటే పిల్లలు ఒక్కో సెక్షన్లో 60 నుంచి 90 మంది పిల్లలు కూర్చోబెట్టి రెండో సెక్షన్ లేకుండా ఈ రకంగా రేషనలైజేషన్ చేస్తూ పోస్టులు అవసరం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా విద్యా హక్కు చట్టం నిబంధనలు అనుసరించి మాత్రమే రేషనలైజేషన్ తయారు చేసి ఓ నికరమైనటువంటి ఉపాధ్యాయ ఖాళీలు తేల్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు తీసుకొచ్చినటువంటి రియపోర్షన్ జీవో 117 హైకోర్టులో వాదన జరుగుతూ ఉన్నాయి. హైకోర్టులో వాదనలో ఉన్నటువంటి 117 జీవోకు అనుగుణంగా మీరు ఇక్కడ రేషనలైజేషన్ నిబంధనలు తయారు చేసి ఉపాధ్యాయ పోస్టులు ఏమి మిగుల్లేవని తెలిస్తే విద్యారంగానికి తీవ్రమైన నష్టం. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే అసర్ రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే 2018కి 2022కి అసర్ రిపోర్టులో తేడా చూస్తే ఏ విధంగా ప్రమాణాలు పడిపోయినటువంటి లెక్కలు రిపోర్టులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల ప్రమాణాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రియపోర్షన్ ఆర్మ్స్ని విద్యాకు చట్టానికి అనుగుణంగా రూపొందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. 117 అవును, అవి కూడా నికరం కాదు. మీకు ఖాళీలు అయితే ఒకటే, నేను ఒక ప్రశ్న వేశాను మంత్రి గారిని, అయ్యా పార్లమెంట్లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 50,677 పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రకటించారు కదా, మీరేమో ఇక్కడ 717 పోస్టులు ఖాళీ ఉన్నాయని అడితే అది నిజమే ఇది నిజమే అని చెప్తున్నారు. అదే రెండు ఎట్ట నిజం అంటే అది పార్లమెంట్లో అది నిజం, శాసనమండలిలో అంటే ఈ రాజ్యంలో ఇది నిజం, అంటే ఏ రాజ్యానికి ఆ రాజ్యం నిబంధనలు మారుతూ ఉంటాయి. అదే కదా, అదే ఆయన ఒప్పుకున్నారు. సంతోషం ఏంటంటే ఇచ్చిన వాడ వాస్తవం ఒప్పుకున్నారు, కానీ ఇక్కడ మారిన నిబంధనల ప్రకారం ఇలా ఉన్నాయనేటువంటిది. మీరు స్పష్టంగా మీడియాకి చెప్పదలుచుకున్నది ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్లో 190,000 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి ఇవాళకి కూడా. వర్కింగ్ చేస్తున్నటువంటి టీచర్ల సంఖ్య 1,46,000 మందే ఉన్నారు, దాన్ని బట్టి లెక్కలు తీసేయండి, మీకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు శాంక్షన్ పోస్టుల సంఖ్య 190,000, పనిచేసేవాళ్ళ సంఖ్య 146,000, ఆ తేడా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఉన్నాయా లేవా అనేటువంటిది. దాన్ని బట్టి జస్టిఫికేషన్ చేయాలని చెప్పేసి మీకు కోరుతాం.